ఎవరైతే గుడికి వస్తారో వాళ్ళలో ముందు చెడ్డ అలవాట్లు దూరం అవుతాయి. గుడికి ఎందుకు రావాలండి? మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లు తొలగించుకోవాలి. మనం చేసేటువంటి చెడు కర్మలకి మనం మంచి కర్మ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో చెడు కర్మ ఫలితం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ చెడు కర్మని మనం తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఇందాక చెప్పిన శటారి గురించి, ఆ శటగోపుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడో తీర్థం కూడా అదే విధంగా మనల్ని కాపాడుతూ ఉంది. తీర్థం ఇచ్చేటప్పుడు ఏం చెప్తారండి? తీర్థం ఇచ్చేటప్పుడు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ సాయినాథ పాదోదకం, పావనం, శుభం అంటూ అర్చక స్వాములు ఇస్తున్నారు మనకి ఆ తీర్థాన్ని. మనం చేసేటువంటి కర్మకి భగవంతుడే రెమెడీ చెప్తున్నాడు. మీరు నా దగ్గరికి రండి, మీకున్నటువంటి అకాల మృత్యు ఏదైతే ఉందో ఆ అకాల మృత్యువును నేను తొలగిస్తాను. రండి నా దగ్గరకు వచ్చి నా సాలగ్రామ పాదోదకం తీసుకోండి, నా అభిషేక తీర్థం తీసుకోండి, నా తులసి తీర్థం తీసుకోండి. ఇంట్లో అందరూ కూడా తులసి మొక్కలు పెంచుతూ ఉంటారమ్మా. ప్రతిరోజు ఒక్క ఆకైనా సరే మీరు వేసి ఆ నీళ్లు మరి భగవంతుడి దగ్గర పెట్టేటువంటి తీర్థంలో మీరు పెట్టి ఆ తీర్థ జలాన్ని స్వీకరించండి. చెండచూడు అనేటువంటి మహాభక్తుడి యొక్క భార్య తులసి, ఆయన మరి యుద్ధం చేస్తుంటే పరమశివుడితో యుద్ధం చేస్తున్నప్పుడు మాంగళ్య బలం వల్ల శంఖచూడుణ్ణి ఓడించలేకపోతుంటాడు పరమశివుడు. అప్పుడు విష్ణువు వచ్చి తన మెళ్ళలో ఉన్నటువంటి శంఖచూడు మెళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క బంధనాన్ని తీసేసిన తర్వాత శంఖచూడు ఓడిపోతాడు, శరీరంతో విష్ణులతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తులసిని విష్ణుమూర్తి శంఖచూడు రూపంలోనే వచ్చి తన భర్త రూపంలోనే వచ్చి స్వామి కలుస్తాడు. కలిసిన తర్వాత ఆ యొక్క రూపానికి ఈమె మోసపోయి తన భర్తని అంగీకరిస్తుంది. సంభోగ సమయంలో గుర్తు పెట్టుకుంటుంది, గుర్తుపడుతుంది అతన్ని. గుర్తుపట్టి విష్ణువుని పాషాణముగుగా చెప్పించింది తులసి. దేవి భాగవతం తెలిస్తే చదివితే తెలుస్తుంది మీకు తులసీదేవి యొక్క మహత్యం ఏమిటో. తులసి సాక్షాత్తు విష్ణుమూర్తినే బండరాయకమ్మని శపించింది. అదే మనకి విష్ణు సార గ్రామముగా దొరుకుతూ ఉన్నాయి. అప్పుడు స్వామివారు ఆమెను శాంతింపజేసి ఆమెని నదిగా మార్చి వాళ్ళిద్దరు కూడా కలిసి ఆమెకి వక్షస్థలంలో లక్ష్మీతో పాటు సమానంగా స్థానాన్ని ఇస్తాడు. కాబట్టి తులసిని ఇంట్లో అందరం చుట్టుగా పెట్టుకుంటాం, కానీ దానిలో ఉండేటువంటి సుగుణాలు కానీ దాని మహత్యం కానీ చాలామందికి తెలియదు. అందుకని ప్రతి ఇంట్లో కూడా తులసి ఉండటం ఉండాలి అని చెప్పడానికి కారణం అది. సాక్షాత్తు లక్ష్మీనారాయణుడు ఉన్నట్లే తులసి దగ్గర ఉన్నటువంటి ఆ మట్టి తీసుకొని ఎవరైనా మీ ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే ఆ మట్టి తీసుకెళ్ళి వాళ్ళకి బొట్టుగా పెట్టండి. సర్వతీర్థాలు దర్శించినటువంటి పుణ్యం వస్తుంది. చివరిగా చనిపోయేటప్పుడు తులసి తీర్థం అని మనం తులసి తీర్థం అని వేస్తాం. వాడు అప్పటి వరకు ఎన్ని పాపాలన్నా చేయనివ్వండి, ఆ తులసి తీర్థం గుటగేస్తే చాలు విష్ణులోకం ప్రసాదం అవుతుంది, విష్ణు సాహిత్యం లభిస్తుంది. అటువంటి మహిమ కలిగింది తులసి. కాబట్టి భగవద్బంధువులారా, తులసి చెట్టు దగ్గర అసత్యమారద్దు, తులసి చెట్టు దగ్గర ఏ చెడు పనులు చేయొద్దు, తులసి చెట్టును పెంచండి. మీరు బయటికి వెళుతున్నారంటే లోపల దేవుడికి దండం పెట్టుకుని రాకపోయినా సరే బయటికి వచ్చిన తర్వాత ఆ తులసి మాతకు ఒక్క నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళండి, మీ పనులు జయప్రదం అవుతాయి.
Thank you.